Hello friends, welcome to my channel. ఈ రోజు నేను ఈ వీడియోలో రైస్ కుక్కర్లో టమాటా రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ రైస్ కుక్కర్ తీసుకొని అందులోకి గిన్నె పెట్టుకున్నానండి. రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నాను, అది ఇప్పుడు వామ్లో ఉంది. సో ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ కూడా తగినంత వేసుకోవాలి రైస్కి సరిపోయేంత. సో ఇప్పుడు మూత పెట్టుకునేసాను. మూత పెట్టుకుంటే ఏంటంటే వేడి ఎక్కువ వేడి అవుతుంది అన్నమాట. ఆయిల్ మూత పెట్టుకోకపోతే వేడవ్వదు. సో మళ్ళీ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు నెయ్యి వేసుకున్నాను కొంచెము. సో నెయ్యి వేసుకున్నాక కొంచెం వేడయ్యాక నేను ఇక మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా దినుసులు అవన్నీ వేసుకునేసాను. లవంగం చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకునేసాను. సో ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ వేడవ్వలేదు, లైట్గా వేడైంది. సో ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకునేసామంటే కుక్లేకి ఆప్షన్లోకి వెళ్ళి వేడవుతుంది అన్నమాట. సో మూత పెట్టుకోవాలి మెయిన్గా, లేదంటే వేడవ్వదు. సో ఈ ప్రాసెస్ అంతా కొంచెం సేఫ్టీగా చేసుకోవాలి, కరెంటుది కదా రైస్ కుక్కర్ కాబట్టి. సో ఇక్కడ మసాలా దినుసులు వేడవుతున్నాయి చూసారా. సో ఇక్కడ నేను ఇంకా పచ్చిమిర్చి వేసుకునేసాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాక కుక్లోకి వచ్చిందండి. కుకింగ్లోకి వచ్చినాక ఇంకా బాగా ఆనియన్స్ బాగా వేయాలి. టమాటో రైస్కి నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, తీసుకొని బాగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా వేడైంది, ఆనియన్స్ కూడా బాగా వేగుతున్నాయి. సో ఇప్పుడు మూత పెట్టుకునేసాను. దీనికి మెయిన్గా ఏమి యాడ్ చేసినా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కుక్ అవుతుంది అన్నమాట. సో మూత తీసుకుంటే ఆనియన్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను రోట్లో దంచి వేసుకున్నానండి, మిక్సీ పెట్టుకోలేదు. సో అందుకని అలా కనిపిస్తుంది. సో ఇది వేసుకునేసి నేను కలపకుండా మూత పెట్టేశాను, ఎందుకంటే వేడి అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకునేసాను. ఇప్పుడు మనము టమాటాలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 4 టమాటోస్ తీసుకున్నానండి, కొంచెం పెద్దవి. సో అవి వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు బాగా ఉడకాలి కదా, సో మెత్తగా అయ్యేంతవరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకున్నానండి, కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను అంతేను. రైస్ కుక్కర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో టమాటాస్ ఉడికాయి కదా పెరుగు వేసుకున్న తర్వాత. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను, అలాగే కారపొడి 2 స్పూన్స్ వేసుకు. మీకు ఎంత కారం కావాలనుకో ఎంత తింటారనుకుంటే అంత వేసుకోవచ్చు. సో నేను ఎక్కువ వేసుకున్నాను, పసుపు పొడి కొంచెం వేసుకున్నాను. అలాగే సాల్ట్ వేసుకోవాలి మనకు సరిపోయేంత సాల్ట్. నేను వేసుకున్న సాల్ట్ అయితే సరిపోయిందండి. సో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, మీ దగ్గర పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నా దగ్గర కొత్తిమీరే ఉన్నింది కాబట్టి నేను అది ఒక్కటే యాడ్ చేసుకున్నాను. సో అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
మనము టమాటో రైస్ చేసేటప్పుడు అన్ని ఆనియన్స్ టమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇంకా రైస్ కుక్కర్లో వంట చేయాలి, లేదంటే కుకింగ్లోకి వెళ్తే మాడిపోతుందండి, అంటే ఎక్కువ హీట్ అవుతుంది కదా, అప్పుడు కింద అడుగంటలా అలా అవుతుందన్నమాట. సో మనము దీని దగ్గరే ఉండి చూసుకుంటూ వంట చేసుకోవాలి. సో టమాటాలు అంత బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. కొంచెం పాత బియ్యం అయితే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, 2½ అలా యాడ్ చేసుకోండి. సో నేను 1 గ్లాస్కి 2½ వాటర్ వేసుకున్నాను. రైస్ మాది పాత బియ్యం కాబట్టి, సో మీ చాయిస్ ఎలా అంటే అలా వేసుకోవచ్చు. సో వేసుకునేసి ఇంకా వాటర్ అంతా బాయిల్ అవ్వాలి కదా, సో అంతవరకు బాయిల్ చేశాను. సో ఇప్పుడు మూత ఓపెన్ చేసి నేను కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేకపోయినా కూడా ఏం అవ్వదు. సో కొంచెం బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అలా ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంకా రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా మళ్ళీ కొంచెం వేసుకోవాలండి. ఈ దీన్ని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో మళ్ళీ అంతా ఒకసారి రైస్ అంతా బాగా మిక్స్ చేసుకునేసి ఇంకా మూత పెట్టుకునేయాలండి. ఒక 10 మినిట్స్ అలా ఉంటే రైస్ అంతా కుక్ అయిపోతుందండి. సో చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉండింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా ఇది వామ్లోనే ఉందండి, బాగా పొడి పొడిగా బాగా వచ్చింది, గంజి ఏమీ లేకుండా. సో టేస్టీగా కూడా ఉండింది. సో మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.